గౌరవనీయులు మీ అందరి అభిమాన నాయకులు స్థానిక శాసనసభ్యులు మీ అందరికీ సుపరిచితులు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మారుమూల ప్రాంతంలో కూడా తన ఆటతో పాటతో తెలంగాణ ఉద్యమంలో తనదైన ప్రత్యేక పాత్ర పోషించిన గౌరవ శాసనసభ్యులు తెలంగాణ సాంస్కృతిక సారథి అధ్యక్షులు అన్న రసమయ్య బాలకృష్ణ గారికి గౌరవనీయులు స్థానిక జెడ్పీటీసీ యువ నాయకుడు విద్యార్థి నాయకుడు ఉద్యమ నాయకుడు సిద్ధం వేణు గారు గౌరవ ఎంపీపీ గారు సోదరులు ఐలయ యాదవ్ గారు సెస్ డైరెక్టర్ రమణారెడ్డి గారు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సోదరులు గొడుగు తిరుపతి గారు స్థానిక సర్పంచ్ సంజీవ్ గారు ఎంపీటీసీ భాస్కర్ గారు మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు రాజిరెడ్డి గారు జిల్లా సభ్యులు చల్లా నారాయణ గారు ఆలేటి మాధవరెడ్డి గారు అదే రకంగా సింగిల్ విండో అధ్యక్షులు రవీందర్ రెడ్డి గారు గ్రంథాలయ డైరెక్టర్ శ్రీనివాస్ గారు గౌరవనీయులు మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు సోదరి మీ అందరికీ సుపరిచితురాలైన తుల ఉమ్మగారు జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గడ్డం నరసయ్య గారు జిల్లా కలెక్టర్ మన కృష్ణ భాస్కర్ గారు రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు సోదరులు మీ అందరికీ సుపరిచితులు ఈ మండల వాస్తవ్యులు ఓరుగంటి ఆనంద్ గారు అదే రకంగా వేదిక పైన ఆసీనులైన ఎస్ఎస్ అధ్యక్షులు లక్ష్మారెడ్డన్న గారు ఆర్డీఓ గారు ఇంకా జిల్లా అధికారులందరికీ మీడియా సోదరులకి సోదరి మనులకి అందరికంటే ముఖ్యంగా 12:30 రైతున్నది పైన బ్రహ్మాండంగా ఎండగొడుతున్నది ఉడకపోస్తున్నది అయినప్పటికి కూడా చాలా ఓపికగా కూర్చున్న మా అక్క చెల్లెళ్ళందరికీ అన్నదమ్ములందరికీ శిరస్సు వంచి మీ అందరికి కూడా నమస్కారం చేస్తూ మీ అందరికీ రైతు బంధు ప్రారంభోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నా. మీ ఎమ్మెల్యే గారు చాలా చాలా చురుకైన ఎమ్మెల్యే గారు, ఎందుకంటే ఎప్పటికప్పుడు చాలా తెలివిగా అటు ఒక పక్కకు ఎప్పుడు చెప్తుంటాడు నాకు, ఒక దిక్కేమో రాజేంద్ర అని ఉన్నాడు, ఒక దిక్కేమో రామన్ ఉన్నాడు, ఇంకో దిక్కేమో నాకు హరీష్ అని ఉన్నాడు. మూడు నియోజకవర్గాలు నాకు అంటుకొనే ఉన్నాయి. మీకేమొచ్చినా అలా నా వాట నాకుంటుందని చెప్పి ఎప్పటికప్పుడు పంచాయతీ పెట్టి మా దగ్గర నుంచి మొత్తానికి అటు సిరిసిల్ల జిల్లా, ఇటు కరీంనగర్ జిల్లా, ఇంకో దిక్కు సిద్దిపేట జిల్లా, ఈ మూడు జిల్లాల నుంచి కూడా మన మానకొండూరు నియోజకవర్గానికి రావాల్సిన వాటాను, న్యాయమైన హక్కును సాధించే విషయంలో మాత్రం గౌరవ శాసనసభ్యులు రసమయ్య బాలకృష్ణ గారి చొరవను నేను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నా అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. రైతు బంధు కార్యక్రమానికి సంబంధించి మాట్లాడే ముందు ఇల్లంతకుంట మండలానికి సంబంధించి గౌరవనీయులు మన జెడ్పీటీసీ గారు వేణు గారు కానీ ఐలయ్య గారు కానీ తిరుపతి గారు కానీ మీ ఎమ్మెల్యే గారు బాలకృష్ణ అన్న కానీ ఆనంద్ అన్న కానీ అందరు కూడా చెప్పేది ఒకటే అన్న, ఇల్లంతకుంట మండలంలో కొన్ని కనీస సౌకర్యాలకు లోటున్నది, మీరు ఈరోజు ఖచ్చితంగా ఈ వేదిక మీద నుండి చెప్పాలని చెప్పి కోరినారు. అందులో ముఖ్యంగా ఇల్లంతకుంట మండల కేంద్రంలో 1 కోటి రూపాయలతో సెంట్రల్ లైటింగ్ చేయమన్నారు, అవన్నీ కూడా వెంటనే చేపిస్తానని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీకు మాటిస్తా ఉన్నా. తొందరలోనే ఉత్తర్వులు వచ్చే విధంగా కూడా నేను చొరవ తీసుకుంటాను. దాంతోపాటు మీ అందరికీ అతి ముఖ్యమైన ఆరోగ్యానికి సంబంధించిన 30 పడకల ఆసుపత్రి ఇల్లంతకుంటలో కావాలని మీరు కోరుతా ఉన్నారు. మరి మీరందరూ గట్టిగా చప్పట్లు కొడితే అది కూడా మంజూరు చేస్తా, లేకపోతే మీ ఇష్టం, నువ్వు కాదు వాళ్ళు కూడా అలా. మీ ఎమ్మెల్యే సాబ్ అంటే హుషారుగాడు, ఆయన ఎప్పుడైనా అన్నిటికైనా ముందు పడి ముందుంటాడు. చాలా సంతోషం. ఈ రెండు కార్యక్రమాలు కూడా మళ్ళీ ఎక్కువ రోజులు కాదు, తొందరలోనే వచ్చి నేనే మళ్ళీ కొబ్బరికాయ కొట్టి నేను మీ ఎమ్మెల్యే గారు వచ్చి తొందరలోనే ప్రారంభం చేస్తామని చెప్పి కూడా నేను మీకు మాటిస్తా ఉన్నా. గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. మా అక్క చెల్లెలు అయితే చాలామంది పాపం అక్కడి నుంచి ఇక్కడి వరకు బతుకమ్మలు మోసుకుంటా, మీరు కూర్చోండి, కూర్చోబెట్టండి, పెద్ద మనిషిని కూర్చోబెట్టండి. ఎవరైనా జరగండి, కొద్ది కాలు జైలు మంచుకున్న వాళ్ళు జరుగురు, కాలు జైలు మంచుకున్న వాళ్ళు ఎవరు, పిల్లలు ఎవరు, జరా ఆయన కూర్చోబెట్టు, కూర్చేసిన ఆయన కూర్చోబెట్టు, ఈయన కూడా కూర్చోబెట్టి, పెద్ద మనిషిని కూడా కూర్చోబెట్టు, నా మీద కూర్చో. అక్కడి నుంచి ఇక్కడి వరకు బతుకమ్మలు ఎత్తుకొని మీరందరూ కూడా ఇంత ఎర్రటి ఎండలో కూడా నడుచుకుంటూ చాలా ఘనంగా స్వాగతం చెప్పినారు, చాలా చాలా ధన్యవాదాలు. మీ అందరికీ రైతు బంధు గురించి చెప్పే ముందు 1-2-3 విషయాలు దయచేసి మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతున్నా. ఈరోజు 2018 సరిగ్గా 4 ఏళ్ల కిందట, ఇంకా అప్పటికి తెలంగాణ రాలే, తెలంగాణ ఏర్పాటు జరిగింది జూన్ 2, 2014 నాడు.
అంటే నాలుగేళ్ల కిందట తెలంగాణ అనే రాష్ట్రం లేదు. ఆనాడు అప్పుడున్న పరిస్థితుల్లో ఒకసారి అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు, అప్పటి కాంగ్రెస్ నాయకులు, అప్పటి ప్రభుత్వ పెద్దలు ఏం మాట్లాడినారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏమన్నాడు ఆనాడు అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, తెలంగాణ వస్తే మీ బతుకులు ఆగమైపోతాయి, తెలంగాణ వస్తే చీకట్లు అలుముకుంటాయి, తెలంగాణ వస్తే బొక్కబోర్ల పడతారు, దిక్కులేని వాళ్ళు అవుతారని చెప్పి భయపెట్టే ప్రయత్నం చేసినాడు. తెలంగాణ వస్తే మీ ముఖాలకు మీకు పరిపాలించుకునే తెలివి ఉందా, మీకు అంత చాతనవుతుందా, మేము కదా నిన్ను ఉద్ధరించింది, మీతో ఏమవుతుందని చెప్పి రకరకాల మాటలు మాట్లాడింది. మరొక్కసారి మీరు ఆలోచన చేయాలి, నాలుగేళ్లలో కాదు ఆరు నెలల లోపలనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన ఆరు నెలల లోపలనే మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పదవీ బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల లోపలనే ఏ కిరణ్ కుమార్ రెడ్డి గారు అయితే చీకటి అయిపోతుంది అన్నాడో ఆ కిరణం ఆరిపోయింది, ఆయన బతుకు చీకటి అయిపోయింది తప్ప తెలంగాణ మాత్రం బ్రహ్మాండంగా ఈరోజు ఎర్రటి ఎండల్లో కూడా అద్భుతంగా వెలుగుతూ ఉన్నది. ఒకసారి మీరు ఆలోచన చేయాలా, ఒకప్పుడు ఎండాకాలం వచ్చింది అంటే రైతులు కానీ ఇళ్లలో ఉండే మా అక్క చెల్లెళ్ళు కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రజలు కానీ ఎంత ఘోషపడేదో ఒక్కసారి ఆలోచన చేయండి. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో 9 గంటల కరెంట్ ఇస్తామని మాట ఇచ్చిండ్రు. ఇల్లంతకుంట మండలంలో ఉండే రైతులందరూ కూడా యాదికి ఉండాలి. 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు అధికారంలోకి వచ్చే ముందు 9 గంటల కరెంట్ ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. 9 గంటల కరెంట్ కాదు 6 గంటలు ఇస్తామని చెప్పి మళ్ళీ మాట తప్పి 6 గంటలకు వచ్చినారు. ఆ 6 గంటలు కూడా ఒకసారి ఇచ్చేది కాదు, పొద్దున 2 గంటలు, మధ్యాహ్నం 2 గంటలు, అర్ధరాత్రి 2 గంటలు. ఆ అర్ధరాత్రి దొంగలు వచ్చే కరెంటు కోసం కావలగాస్తందుకు పోయి పొలం కాడ మోటార్ పెట్టబోయి కరెంటు షాక్ కొట్టి చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది, పాము కొట్టి చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది, నక్సలైట్లు అనుకుని ఆయంత పోలీసులు కాల్చి చంపిన వాళ్ళు ఇంకొంతమంది. అట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణ పల్లెల్లో 100ల మంది ఈ అర్ధరాత్రి వచ్చే కరెంటు కోసం కావలగా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారన్న విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఎండాకాలం వచ్చిందంటే ఇదే ఇల్లంతకుంట మండలంలో ఆనాడు పరిస్థితి ఏంది రైతులది, కరెంటు లేక సబ్స్టేషన్ కాడుకోవాలి, ధర్నా చేయాలి, రోడ్డు మీద బైఠాయించాలి, కుర్చీలు వలగొట్టాలి, సెస్సోళ్ళు కనబడితే వాళ్ళ నర్రలు నూకి గొల్లెం పెట్టి ప్రెస్ వాళ్ళని పిలిచి ఫోటోలు కొట్టి ఫోటోలు వేయాలి. ఇది ఆనాటి పరిస్థితి. ఈరోజు ఆ పరిస్థితి ఉన్నదా? ఈరోజు భారతదేశం మొత్తంలోనే అన్ని రంగాలకు, ఇండ్లకు కానీ, వ్యవసాయానికి కానీ, పరిశ్రమలకు కానీ 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో గర్వంగా మన తెలంగాణ అని చెప్పుకునే విధంగా, కాలరెగరేసుకొని చెప్పుకునే విధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు అద్భుతంగా కేవలం 6 నెలల్లోనే అద్భుతాలు చేయడం జరిగింది. ఒక కరెంటే కాదు, కరెంటు గురించి గోసపెట్టుడే కాదు, ఎరువులు విత్తనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పటి అసమర్థ పాలన వల్ల, అప్పటి అసమర్థ పాలకుల వల్ల ఎన్ని కష్టాలు ఉండెనో ఒక్కసారి ఇల్లంతకుంట రైతన్నలు ఆలోచించాలని నేను చెప్తా ఉన్నా. ఎరువుల కోసం లైన్లు, విత్తనాల కోసం లైన్లు, ఎలక్షన్లలో ఓట్లు వేసేందుకు లైన్లకు నిలబడ్డట్టు ఎరువులు విత్తనాల కోసం కూడా లైన్లు నిలబడాలి. ఆఖరికి పంచుడు శాతగాక టైంకు ఎరువులు విత్తనాలు ఇచ్చే ముఖం లేక పోలీస్ స్టేషన్లలో పెట్టి విత్తనాలు వంచిన పరిస్థితి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండేది. ఎంతో దూరం కాదు, సిరిసిల్ల పక్కకే ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపురం అనే ఒక గ్రామం ఉంటుంది. ఆ వెంకటాపురం అనే గ్రామంలో నేను అప్పుడు ఎమ్మెల్యే 5-6 ఏళ్ళ కిందటి ముచ్చట ఇది వెంకటాపురం అనే ఊళ్ళే లైన్ల నిలబడి నిలబడి ఎరువుల కోసం ఒక దళిత రైతు పెద్ద మనిషి మునిగే ఎల్లయ్య అని చెప్పి అక్కడికక్కడనే అడ్డంబడి చనిపోవడం జరిగింది, మూర్చ వచ్చి చనిపోవడం జరిగింది. అంటే రైతుల కోసం ఆనాడు ప్రభుత్వాలు ఏమీ చేయకపోవడం వల్ల, చేసేది సవ్యంగా లేకపోవడం వల్ల ఎన్ని ఇబ్బందులు ఉండెనో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. కేవలం లైన్లలో నిలబడుడే కాదు, లైన్లలో నిలబెట్టుడే కాదు, ఆనాడు ఆకలైతే లైన్ల నిలబడి నిలబడి ఆఖరికి చెప్పులు లైన్లు పెట్టి ఇంటికి పోయి తినొచ్చిన పరిస్థితి. ఆ చెప్పులను ఫోటోలు తీసి ప్రెస్ వాళ్ళు ఫోటోలు వేసేది పేపర్లలో. ఇగో రైతన్న చెప్పులు లైన్లు పెట్టి గొంగడి లైన్లు వారేసి దస్తి లైన్లు వారేసి లైన్ల జాగను కాపాడుకొని ఇంటికి పోయి తినొచ్చిన దుస్థితి ఆనాడు ఉండేనా లేదా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. మరి ఈరోజు కనబడుతున్నాయా లైన్లు? ఉన్నాయా ఎక్కడన్న ఎరువుల కోసం విత్తనాల కోసం? ఆనాడు కనీసం గోదాములు జాగలేదు, గోదాములు కట్టిన తెలివి లేదు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం 50 ఏండ్లు మీరు అధికారం ఇస్తే, 17 ఏండ్లు తెలుగుదేశం ప్రభుత్వానికి అధికారం ఇస్తే మొత్తం 67 ఏండ్ల కట్టింది కేవలం 4 లక్షల టన్నుల సామర్థ్యం ఉన్న గోదాములు మాత్రమే.
కానీ నాలుగేళ్లలోనే తెలంగాణ ప్రభుత్వం ఒక రైతు ముఖ్యమంత్రి అయితే, రైతు కష్టం తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎట్లుంటుందంటే, వాళ్ళు 67 ఏళ్లలో 4 లక్షల టన్ల గోదాములు కడితే మనం 4 ఏళ్లలోనే మరొక 20 లక్షల టన్ల గోదాములు కట్టి మొత్తం 24 లక్షల టన్ల గోదాములకు ఈరోజు మనం కెపాసిటీని పెంచుకోవడం జరిగింది. అంటే ఆలోచన ఉంటే, అవకాశం ఉంటే, రైతు పట్ల ప్రేమ ఉంటే ఏ రకమైన కార్యక్రమాలు జరుగుతాయని చెప్పేటందుకే ఇదంతా నేను చెప్తా ఉన్నా. ఇది మాత్రమే కాదు, ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి గారు చెప్పినారు, మీరు అవకాశం ఇచ్చి మాకు గనక అధికారం అప్పచెప్తే తప్పకుండా 100,000 రూపాయల వరకు పంట రుణాలు మాఫ్ చేస్తామని చెప్పినారు. ఒకటేసారి చేద్దాం అనుకున్నాం, కానీ కేంద్ర ప్రభుత్వము, రిజర్వ్ బ్యాంకు ఒప్పుకోలేదు. 17,000 కోట్లు కావాలి, మాకిచ్చే పైసలే అడ్వాన్స్ గీయమని చెప్పి ముఖ్యమంత్రి గారు అడిగితే ఒప్పుకోలే. 17,000 కోట్లు ఎగ్దమిస్తే మిగతా రాష్ట్రాలు కూడా వస్తాయి, వాళ్ళు కూడా అడుగుతారు మేమెక్కడ పోవాలి, మా పరిస్థితి ఏందని చెప్పి భయపడ్డారు. దాంతో ఒక విడతల చేద్దాం అనుకున్న దాన్ని 4 విడతలు చేయాల్సి వచ్చింది. 4,250 కోట్ల రూపాయల చొప్పున సంవత్సరానికి 4 కిస్తులల్లా మొత్తానికి 17,000 కోట్ల రుణమాఫీ పోయిన సంవత్సరం ఎండాకాలం వరకే పూర్తయింది. ఇలా కొంతమంది నాయకులు తెలిసి తెలియక మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు వాళ్ళు, ఈ రైతు బంధనే కార్యక్రమం, రైతుకు ఎకరానికి 8,000 రూపాయలు పెట్టుబడిచ్చే కార్యక్రమం, దీన్ని కూడా చిన్నగా చేసి మాట్లాడే తందుకు ఇది ఎలక్షన్ల కోసం పెట్టిన కార్యక్రమం అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏ ఎలక్షన్లు ఉన్నాయి? ఇప్పుడు ఏమైనా ఎలక్షన్లు ఉన్నాయా? ఓట్లు వేయించుకునేది ఉందా? ఎలక్షన్లు ఇంకా సంవత్సరం దాకా లేవు. అయినా ఇంకొక మాట కూడా నేను మీకు చెప్తా ఉన్నా, ఈ కార్యక్రమం నిన్ననో ఇయ్యాలనో ప్రకటించింది కాదు. ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించింది 4వ విడత రుణమాఫీ ఆనాడు హైదరాబాద్లో, ఏప్రిల్ 13, 2017 నాడు. అంటే 13 నెలల కిందట ఆనాడు 4వ విడత పైసలు విడుదలైతే రుణమాఫీ. రైతులందరూ వచ్చి ఆయనకు ధన్యవాదాలు చెప్తే హైదరాబాద్లో ప్రగతి భవన్లో అదే రోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు, నేను ఒకటే విడతలో మాఫీ చేద్దామనుకున్నా, దురదృష్టం ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారం చేయలేదు. అందుకే నాకు కూడా పూర్తి తృప్తి కాలేదు ఈ రుణమాఫీతోని, నేను కూడా పూర్తిగా సంతోషంగా లేను. కాబట్టే ఒక కొత్త కార్యక్రమాన్ని ఆలోచిస్తూ ఉన్నా. ఈ 71 ఏళ్లలో 16 మంది ముఖ్యమంత్రులు పనిచేసిన, 10ల సంఖ్యలో ప్రధానమంత్రులు పనిచేసిన, ఎవరూ చేయని ఒక బృహత్తరమైన కార్యక్రమం, ఎవరూ చేయని ఒక మహత్తరమైన కార్యక్రమం, రైతు బంధు పేరు మీద ఎకరానికి 8,000 రూపాయలు పంటకు పెట్టుబడిచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా అని 13 నెలల కిందట, ఇవాళ కాదు 13 నెలల కిందట ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. ఇలా కొంతమంది తెలిసి తెలియక అంటున్నారు, నిన్న ఇవాళ వచ్చింది, మొన్నటికేళ్ళు ఇచ్చేది ఉండే అని మాట్లాడుతున్నారు. ఎందుకు మీరు అడగచ్చు, మరి 13 నెలల కింద ప్రకటిస్తే ఎందుకు ఇప్పటిదాకా ఆలస్యమైందని మీరు అడగచ్చు. ఎందుకు ఇప్పటిదాకా ఆలస్యమైందంటే, మీ కెరికే రైతులకు మీకు పాస్బుక్లలో ఏమైనా చిన్న చిన్న తప్పులుంటే, ఇదివరకు మీ పరిస్థితి ఏంది, విఆర్ఓ చుట్టూ తిరగాలి, ఎంఆర్ఓ చుట్టూ తిరగాలి, ఆర్డీఓ చుట్టూ తిరగాలి, వాళ్ళ దగ్గర పోయి బతిమలాడి దండం పెడితే అయితే అయినట్టు, లేకపోతే లేనట్టు. కానీ 60 లక్షల మందికి చెక్కులు ఇచ్చే కార్యక్రమం, 60 లక్షల మందికి 6,000 కోట్ల రూపాయలు పంచే కార్యక్రమం, మరి ఇంత మంచి కార్యక్రమం తలపెట్టినప్పుడు పాస్బుక్లు కూడా మొత్తం సాఫ్ చేయాలి. అప్పుడెప్పుడో నిజాం ఉన్నప్పుడు 1931లో భూ రికార్డుల ప్రక్షాళన జరిగింది, మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు రికార్డులను సక్కా చేసిన వాళ్ళు లేరు. అందుకే ముఖ్యమంత్రి గారు ఒకటే మాట, ఒక నిర్ణయం తీసుకున్నారు, ఈ సంవత్సరం నుంచి ప్రారంభిద్దాం, కానీ మొత్తం ఈ పథకం ప్రారంభమయ్యే లోపలనే బ్రహ్మాండంగా అన్ని పాస్బుక్లు కూడా సవ్యంగా మార్చాలి, అప్డేట్ చేయాలన్నారు. 6 నెలలు ఇగో ఈ పాస్పోర్ట్ లాంటి పాస్బుక్ కోసం, పాస్పోర్ట్ లెక్క కనబడే పాస్బుక్ కోసం దీన్ని మీ ఇంటిగా చిచ్చుతందుకు, ఇదివరకు మీరు అధికారుల చుట్టూ తిరిగేది, కానీ ఈరోజు అధికారులు మీ దగ్గరకు వచ్చి, నిన్న నేను చూసిన మన కలెక్టర్ గారు ఒక ఫోటో పంపినారు, ఇల్లంతకుంట మండలం దాచారంలో కమలాకర్ రావు అని ఒక పెద్ద మనిషి ఉన్నాడు, స్వాతంత్ర సమరయోధుడు, 96 ఏళ్ళు, ఆ పెద్ద మనిషి నడిచే పరిస్థితి లేదు, ఆయనకు పాస్బుక్ ఉన్నది, మరి ఆయనకు పొలం ఉన్నది, ఆయనకు మరి మనం పెట్టుబడి అందించాలి. ఆయన రాలేడు కాబట్టి స్వయంగా మన ఆర్డీఓ గారు పోయి ఆయన ఇంటికి పోయి దాచారంకు పోయి ఆ పెద్ద మనిషి చేతిలో పాస్బుక్ 4,000 రూపాయల చెక్కు పెట్టి రావడం జరిగింది. ఇది ప్రజల వద్దకు పాలన అంటే, ఇది ప్రజల ముంగిట్లోకి పాలన అంటే, మీరు వాళ్ళ చుట్టూ తిరుగుడు కాదు అధికారుల చుట్టూ, అధికారులు మీ చుట్టూ తిరిగి మీ పాస్బుక్లు సక్కా చేసి ఈరోజు చెక్కులు కూడా మీ చేతుల్లో పెడతా ఉన్నారంటే ఇది ఎంత గొప్ప కార్యక్రమమో ఒక్కసారి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా,
నిన్న మొన్న చూస్తా ఉన్నా 10వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు హుజూరాబాద్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత ఇంత మంచి కార్యక్రమంలో ఏమన్నా ఎవరన్నా ప్రతిపక్ష పార్టీలు కూడా ఇంగితం ఉంటే దీన్ని విమర్శించాలనుకున్నా. దీన్ని కూడా తప్పుపడతానికి ఏం లేదు. రైతులకు డైరెక్ట్గా పైసలు ఇచ్చే కార్యక్రమాన్ని ఎట్లా తప్పుపడతారని చెప్పి నేను అనుకున్నా. కానీ ఒకరిద్దరు మాట్లాడింది చాలా బాధాకరమైన మాటలు. జానారెడ్డి గారు మన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, 15 ఏళ్ళు మంత్రిగా పనిచేసిన పెద్ద మనిషి. ఆయన అంటాడు, 4000 ఏం సరిపోతాయి, 4000 సరిపోవు, ఇంకెక్కువ ఇచ్చేది ఉండే అని ఆయన అంటాడు. బట్టి విక్రమార్క గారు, ఆయన ఒక శాసనసభ్యుడు, ఆయన అంటాడు 4000 రూపాయలు ఇచ్చుడు కాదు, మద్దతు ధర ఇవ్వాలి మీరు అంటాడు. ఇంకొక ఆయన అన్నాడు, ఇంకా ఇంకొక ఆయన ఇంకా అధమానం మనిషి, నీతి జాతి సిగ్గు శరంగుడు లేదా మనిషికి అయితే. బీజేపీ నాయకుడు ఒక ఆయన, ఆయన అంటాడు రైతులకు మీరు ఇచ్చే పైసలతోని బీర్లు తాగుతున్నారు, మందు తాగుతున్నారు, పంటకు మీరు పెట్టుబడి ఇస్తలేరని చెప్పి ఆయన మాట్లాడతాడు. దయచేసి మీరు ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా. గింత నీతిమాలిన వాళ్ళు ఉంటారా? గింత మంచి కార్యక్రమంలో కూడా ఇంత నీతిమాలిన మాటలు, ఇంత మంచి కార్యక్రమంలో కూడా కోడిగుడ్డు మీద ఈకలు ఎత్తికినట్టు, బటగుండు మీద ఎంటికలు ఎత్తికినట్టు, దీనిలో కూడా ఈ రకమైన విమర్శలు, ఈ రకమైన చిల్లర మాటలు మాట్లాడి వాళ్ళని వాళ్ళు చిన్నగా చేసుకుంటా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా జానారెడ్డి గారిని, అయ్యా 4000 సరిపోతలేమంటున్నావు కదా, మరి 50 ఏళ్ళు అధికారంలో ఇచ్చినప్పుడు ప్రజలు 50 ఏళ్ళు నిన్ను మంత్రిగా, మీ పార్టీ నాయకులను ముఖ్యమంత్రులుగా చేసినందుకు 5 రూపాయలు ఇవ్వాలన్న ఆలోచన వచ్చిందా ఎప్పుడన్నా నీకు? కనీసం ఈ 50 ఏళ్లలో ఒక్కసారన్న కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ రైతులకు 5 రూపాయలు ఇచ్చే ఆలోచన చేసిందా చెప్పాలని చెప్పి నేను జానారెడ్డి గారిని కోరుతా ఉన్నా. ఇంకొక ఆయన అంటాడు మద్దతు ధర పెంచాలే, పెట్టుబడిచ్చుడు కాదంటున్నాడు. మరి 50 ఏళ్ళు ఉన్నారు కదా, ఎప్పుడు అప్పుడు రాలేదు ఎందుకో ఈ ఆలోచనలన్నీ? అప్పుడు మద్దతు ధర పెంచాలన్న ఆలోచన కానీ, పెట్టుబడి ఇవ్వాలన్న ఆలోచన కానీ, కరెంట్ ఇవ్వాలన్న ఆలోచన కానీ, రైతులకు లాభం చేసే ఆలోచనలు అప్పుడు రావు. ఇప్పుడు మాత్రం పెద్ద పెద్ద డైలాగులు, ఇప్పుడు మాత్రం రైతుల మీద ఎక్కడ లేని ప్రేమ చూపిస్తూ ప్రజా చైతన్య యాత్రలు చేస్తున్నారు. ప్రజలు ఎప్పుడో చైతన్యవంతమైనారు కాబట్టే కేసీఆర్ గారికి కుర్చీని అప్పజెప్పి మిమ్మల్ని దూరం కొట్టి ఎక్కడ చూపెట్టాలనో అక్కడ చూపెట్టి మీ జాగా కూర్చోబెట్టినరు. కానీ వీళ్ళు మాత్రం ఊర్లు పట్టుకొని తిరుగుతున్నారు. తిరుక్కుంటా రైతులు ఎక్కడ కనబడితే అక్కడ ముసలి కన్నీరు గార్చుకుంటా మీద వాడు అలమిచ్చుకొని అబ్బో అబ్బో అని శోకం పెడుతున్నారు. మొన్న ఈ కాంగ్రెస్ బస్సు యాత్ర ఆడికి పోయిందట, మన ఆదిలాబాద్ జిల్లాకు పోయిందట. ఆ ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల చెన్నూరు మధ్యలో బస్సు పోతుంటే ఓ పొలం, ఒక రైతు ఒక పొలం దగ్గర కనబడ్డాడట. వీళ్ళకు యాసంగి పంట మంచిగా బ్రహ్మాండంగా కోతకొచ్చి కోసుకొని కుప్ప కోసుకొని పెట్టుకుంటే ఆడ రైతు ఆడ కూర్చున్నాడట. కుప్పకాడ కూర్చుంటే ఈ కాంగ్రెస్ బస్సు రైతును చూసి ఆపిందట. ఆపి ఒక తీరుగా ఉరికి ఆంధ్ర 40 మంది బస్సులకు వెళ్ళి దిగి ఎగవాడి ఉరికి ఆ రైతు మీద పడి అలమిచ్చుకొని, అయ్యో రైతన్నా నీకెంత శోకం వచ్చే, ఎంత బాధ వచ్చే, నీకెన్ని కష్టాలు వచ్చాయి అని చెప్పి లబలబలబలబా ఏడ్చిందట. ఆ రైతు ఆగమవుతున్నట, అరే సంక్రాంతి మొన్ననే వాయి కదరా, ఈ గంగెద్దులందరికి ఇప్పుడు ఎందుకు వస్తున్నారని చెప్పి ఆ రైతులు ఆగమవుతున్నట. అంటే మరి ఎప్పుడే వాళ్ళు రైతేశం అయితే గట్లే ఉంటుంది, ఎప్పుడు ఇదివరకు అడ్రస్ లేని వాళ్ళు, ఎప్పుడు కనీసం పంట చేనులు పట్టుకొని తిరగని వాళ్ళు ఇవాళ వచ్చి రైతులకు ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం ఇంకోటి చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అంటే నమ్ముతారా? మీరు 2014 ఎన్నికల్లో కూడా చెప్పినారు. ఏం చెప్పిన మీరు? మమ్మల్ని గెలిపియండ్రి 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిండు. కేసీఆర్ గారు 1 లక్షనే చేస్తా అని చెప్పిండు. ఎవరని నమ్మిన ప్రజలు? కేసీఆర్ గారిని నమ్మిను తప్ప మిమ్మల్ని నమ్మలేదు. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తా ఉన్నా, మా కార్యక్రమం దీంతో అయిపోలేదు. రైతుకు పెట్టుబడి చేయడంతోనే రైతు కష్టాలు అన్నీ పోయినాయని మేము అంటలేం. ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. అందుకే కరెంటు 24 గంటలు చేసుకున్నాం, చెరువులు బాగు చేసుకుంటున్నాం. ఈరోజు మిషన్ కాకతీయ రూపంలో అద్భుతంగా రాష్ట్రంలో ఉండే 46,000 చెరువులను బాగు చేసుకుంటా ఉన్నాం. గోదావరి జలాలు తీసుకొచ్చి, ఇప్పుడే మీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు గోదావరి జలాలు తీసుకొచ్చి ఇల్లంతకుంట ప్రజల రైతుల కాళ్ళు గడిగి తప్పకుండా మీ రుణం తీర్చుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. సామాన్యమైన పనులు కావు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు. ఇలా దేశంలో అందరికీ అర్థమైంది. సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు వచ్చి చూసి మెచ్చుకొని పోతా ఉన్నారు. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు వాళ్ళు వచ్చి మెచ్చుకుంటా ఉన్నారు. మీరు కట్టిన ఎస్ఆర్ఎస్పి, మీరు మీ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించిన ఎస్ఆర్ఎస్పి 2వ దశ పనులు 50 ఏళ్ల తర్వాత కూడా ఇంకా నడుస్తూ ఉన్నాయి. కానీ కాళేశ్వరం పథకం ప్రారంభమై 3 ఏళ్ళు కాలే, అప్పుడే ఈ సంవత్సరంలో
పూర్తయి నీళ్ళు ఇవ్వడానికి, బ్రహ్మాండంగా ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేయడానికి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉండే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎవరు ఏ వేగంతో పనిచేస్తూ ఉన్నారు, ఎవరు ఏం చేస్తున్నారో రాష్ట్రంలోని రైతులందరికీ కూడా తెలుసు. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా మీకు చెప్పాలి, రైతులకు సంబంధించి ఎరువులు విత్తనాలు ఇచ్చి నీళ్ళిచ్చి కరెంట్ ఇచ్చి పంటకు పెట్టుబడి ఇవ్వడంతో పని అయిపోయిందని మేము అంటలేం. ఇంకా మూడు ముఖ్యమైన పనులు మిగిలే ఉన్నాయి. ఒకటి, మీ అందరికి కూడా తెలుసు, మొన్ననే ముఖ్యమంత్రి గారు హుజూరాబాద్లో కూడా చెప్పినారు, ఈరోజు ఉపాధి హామీ పథకం ఉన్నది గ్రామాల్లో. ఉపాధి హామీ పథకం మంచి పథకమే, దాని ఉద్దేశం మంచి ఉద్దేశమే. నాలుగు ముద్దలు నోట్లకు పోయేటట్టు బీద వాళ్ళందరికీ కూడా లాభం చేసిన పథకమే, దానిలో తప్పు పట్టేదేమీ లేదు. కానీ ప్రారంభించినప్పుడు మంచిగానే ఉండే, కానీ 10-12 ఏళ్ళ తర్వాత ఈరోజు ఏం పరిస్థితి ఊళ్ళల్లో? ఏమైనా పనులు చేద్దామంటే ఉపాధి హామీలో కొత్త పనులు లేవు. ఇక్కడి మట్టి తీసి అక్కడ ఓసుడు, అక్కడి మట్టి తీసి ఇక్కడ ఓసుడు తప్ప కొత్తగా పనులు దొరకలేవు. ఒకవైపు ఏమో రైతులకు వ్యవసాయానికి కూలీలు దొరకలేరు, ఇటు కూలీలు కూడా మా కూలీ పెంచితే బాగుండని వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. అందుకే మనం మొన్ననే హుజూరాబాద్ నుంచి ముఖ్యమంత్రి గారు అడిగినారు, ఎమ్మెల్యే గారు మేమందరం కలిసి శాసనసభలో కూడా తీర్మానం చేసినాం, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఇల్లంతకుంట వేదికగా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు దయచేసి వ్యవసాయాన్ని ఉపాధి హామీని అనుసంధానం చేయండి, రెండింటిని కలపండి, రైతులకు లాభం అవుతుంది, రైతు కూలీలకు కూడా లాభం అవుతుంది. కాక లేకపోతే మాత్రం ఎప్పటికైనా కూడా ఈ పథకం వల్ల ఆశించిన ప్రయోజనం రాదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దాంతోపాటు ఇంకొక రెండు పనులు మిగిలిపోయినాయి. ఈరోజు పంటల బీమా, ఒక రైతు పంట వేసి ఆరుగాలం కష్టపడి బ్రహ్మాండంగా పంట కోతకు వచ్చిన సమయానికి చెడగొట్టు వానలు వస్తున్నాయి, ఎండాకాలంలో రాళ్ల వానలు పడుతున్నాయి, రావడంతో మొన్న మన దగ్గర కూడా పడ్డాయి, రావడంతో వడ్లు రాలిపోవుడు, పంట నష్టం జరుగుడు, ఇదంతా జరుగుతూ ఉన్నది. పంట బీమా అనేది రైతుకు ధీమానిచ్చే విధంగా ఉండాలి. పంట బీమా అంటే ఆ పంట పోతే రైతుకు పరిహారం రావాలి, కానీ ఈరోజు పరిస్థితులు లేదు. ఇప్పుడు మన ఊళ్ళల్లో ఎల్ఐసి ఏజెంట్లు ఉంటారు, ఎల్ఐసి ఏజెంట్ ఏం చెప్తాడు, బీమా చేసేటప్పుడు వచ్చి ఇగో బాలకృష్ణన్న నువ్వు బీమా చేయి అంటాడు, నాకు చేత నాకేమవుతుందని ఈయనంటాడు. అంటే ఇగో నీ కాలు ఇరిగిందనుకో గిన్ని పైసలు వస్తాయి, నీ చేయి ఇరిగితే గిన్ని పైసలు వస్తాయి, నువ్వు మనిషివే పోయినావు అనుకో ఇగో నీ కుటుంబానికి గిన్ని పైసలు వస్తాయని చెప్పి ఒక లెక్క పత్రం చెప్తారు, దాని ప్రకారం ఆ బీమా ఉంటుంది, కుటుంబానికి కూడా ఒక ధీమా ఉంటుంది. కానీ ఈరోజు పంటల బీమా పథకం ఎట్లుంది, ఇప్పుడు ఇల్లంతకుంట మండలంలో ఏదన్నా గ్రామంలో మీ ఒక పంట మీద రాళ్ళు పడి రాళ్ళవాన పడి ఆ పంట పోయిందనుకో, అధికారికి పోయి చెప్తే తహసీల్దార్కో లేకపోతే విఆర్ఓకో చెప్పి అయ్యా నా పంట నష్టం జరిగిందంటే ఏమడుగుతున్నది, ఈరోజు ఆ బీమా పథకంలోని కార్యక్రమం ఎట్లున్నది, మీ పక్క ఆయన పొలం దెబ్బతిన్నదా, మీ ఊళ్ళో అందరి పొలాలు దెబ్బతిన్నాయా, మీ మండలం మొత్తం పోయిందా, క్రాప్ కట్టింగ్ ఎక్స్పెరిమెంట్లు చేయాలి, ప్రయోగాలు చేయాలి, చేసి నిర్ధారణ చేయాలి, అటెన్కనే మీకు ఏమైనా వచ్చేది రాంది చెప్తామని చెప్పి ఇలా ఆ బీమా పథకంలో రాసి ఉన్నది. ఈ రకంగా మండలం యూనిట్గా గ్రామం యూనిట్గా బీమా పెడితే లాభం లేదు. అందుకే తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే విజ్ఞప్తి చేసింది, మండలం యూనిట్గా గ్రామం యూనిట్గా బీమా చేయడం వల్ల లాభం లేదు, రైతు యూనిట్గా బీమా అయితేనే, రైతు కమతం యూనిట్గా బీమా అయితేనే పంట నష్టం జరిగితే వెంటనే చెక్కు వచ్చేటట్టు చేస్తేనే లాభం ఉంటుంది తప్ప లేకపోతే లాభం లేదు. ఇక ఆఖరి పని చేయాల్సింది మద్దతు ధర. మద్దతు ధర విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే కేంద్రానికి విజ్ఞప్తి చేసినారు, ఎందుకంటే అది మన చేతిలో పని కాదు, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేయాలి కనీసం మద్దతు ధర. కానీ కేంద్రానికి ఇడిచిపెట్టి మనం ఊకునే ఆలోచన లేదు. ఊరూరా రైతు సమన్వయ సమితిలు ఏర్పాటు చేసుకున్నాం, మండలంలో రైతు సమన్వయ సమితిని ఏర్పాటు చేసుకున్నాం, జిల్లా రైతు సమన్వయ సమితి, రాష్ట్ర రైతు సమన్వయ సమితిని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రైతు సమన్వయ సమితి ద్వారా మనం ఆశిస్తున్నది ఒకటే, ఎట్లయితే మా అక్క చెల్లెళ్ళు గ్రామాల్లో బృందాలుగా ఏర్పడి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్వయం సహాయక బృందాలుగా గ్రూపులుగా ఏర్పడి ఎట్లయితే ఈరోజు తెలంగాణలోని 65 లక్షల మంది అక్క చెల్లెళ్ళు మీరు వేల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని మళ్ళా వడ్డీ లేని రుణాలను మరి 99% కడతా ఉన్నారు. అదే పద్ధతిలో రైతులను కూడా గ్రూపులు చేసి, రైతులను కూడా సంఘటితం చేసి, రైతులను కూడా ఒక ముద్దకు తీసుకొచ్చి వాళ్లకు మద్దతు ధర సాధించి పెట్టే బాధ్యత కూడా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మద్దతు ధర సామాన్యమైన విషయం కాదు. ఈరోజు ఒక బ్రష్ తయారు చేస్తే ఆయన దాని ధర ఆయనని నిర్ణయం చేస్తూ ఉన్నాడు, ఒక పేస్ట్ తయారు చేస్తే ఆయన పేస్ట్ ధర ఆయనని నిర్ణయం చేస్తున్నాడు ఎంత కమ్ముడు పోవాలనేది, ఈ బొకే తయారు చేస్తే ఆయన కూడా ఆ బొకే ఎంత కమ్మన్నో ఆయననే నిర్ణయం చేస్తున్నాడు. ఈ దేశంలో ఈరోజు ఎక్కడైనా
తాను పండించిన తాను ఉత్పత్తి చేసిన వస్తువుకు ధర నిర్ణయించలేని పరిస్థితుల్లో ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం రైతు మాత్రమే. ఆ పరిస్థితి పోవాలంటే, రైతు తాను శాసించే స్థాయికి చేరుకోవాలంటే ఖచ్చితంగా మరి ఈ సంఘటిత శక్తిగా మారితే తప్ప, రైతు సమన్వయ సమితి దానికోసం గట్టిగా పనిచేస్తే తప్ప లాభం లేదనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాం. దీంతోపాటు మొన్ననే ముఖ్యమంత్రి గారు మీరు చూస్తూ ఉన్నారు, ఆయన ఏది అడిగినా కాదనకుండా ఇచ్చే మరి ఒక రైతు మనసు తెలిసిన గొప్ప ముఖ్యమంత్రి. కాబట్టి మొన్న మెదక్ జిల్లాలో మెదక్ పట్టణంలో అక్కడి రైతులు వచ్చి అడిగినారు ముఖ్యమంత్రి గారు, పోతే సార్ మాకు నీటి తీరువ బకాయిలు ఉన్నాయి, మాకు దగ్గర దగ్గర 800 కోట్ల బకాయిలు ఉన్నాయి, రాష్ట్రం మొత్తంలో ప్రాజెక్టుల కింద పనిచేసేటోళ్లకు ఆ శిస్తు ఒకటి ఉంటుంది, ఆ శిస్తు కట్టాలి అంటే మాతో అయితే లేదు, దయచేసి 17,000 కోట్ల రుణమాఫీ చేసినారు, ఇది కూడా మాఫీ చేయమని అడిగినారు. అడిగితే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే ప్రకటన చేసి 800 కోట్ల రూపాయల నీటి తీరువాను కూడా మాఫీ చేసిన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇక చివరిగా ఆయన ఒక అద్భుతమైన కొత్త కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు. ఇంకో 15-20 రోజుల్లోనే, కేవలం ఇంకో 15-20 రోజుల్లో మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉన్నది జూన్ 2 నాడు. ఆ రోజు నుంచి ఒక కొత్త కార్యక్రమం, అద్భుతమైన కార్యక్రమం ప్రారంభం కాబోతూ ఉన్నది. రాష్ట్రంలో కాదు, ఈ దేశంలోనే ఎక్కడా లేని పథకం. రాష్ట్రంలో ఉండే ప్రతి రైతు కుటుంబానికి ఎల్ఐసి ద్వారా 5 లక్షల రూపాయల వరకు ఉచిత బీమాను మన ప్రభుత్వమే ప్రీమియం కట్టి, ఒక్క పైస మీరు కట్టే అవసరం లేకుండా ప్రభుత్వమే ప్రీమియం కట్టి బ్రహ్మాండంగా, ఎక్కడ ఒక రైతు చనిపోయినా ఆయన కుటుంబం రోడ్డు మీద పడే అక్కర లేకుండా, ఆ కుటుంబం బాధపడే అక్కర లేకుండా, మరి మాకు తెల్లారి మా పరిస్థితి ఏందో అనే ఒక భయం లేకుండా 5 లక్షల బీమాను, ఆరోగ్య బీమాను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని జూన్ 2 నుంచి ప్రారంభం చేయబోతూ ఉన్నారు. మరి గిన్ని కార్యక్రమాలు రైతుకు సంబంధించి సమగ్రమైన ఆలోచనతో, కరెంటు, పెట్టుబడి, ఎరువులు, విత్తనాలు, గోదాములు, నీళ్లు, అదే రకంగా బీమా, ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతూ ఉంటే కొంతమంది మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది. మిమ్మల్ని అందరినీ ఇల్లంతకుంట మండలంలో నేను కోరేది ఒకటే, ఈ ప్రభుత్వం ఎవల ప్రభుత్వమో ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి. 1-2 కాదు, రైతుల గురించి చెప్పుకుంటే రైతుల పథకాలు ఉన్నాయి, ఇంకా మా అక్కాచెల్లెల గురించి చెప్పాలంటే ఇంకొక గంట సేపు చెప్పచ్చు. కళ్యాణ లక్ష్మి లాంటి కార్యక్రమాలు, ఆసరా పింఛన్లు, పిల్లలకు సన్నబియ్యం లాంటి కార్యక్రమాలు, మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమాలు, ప్రసవానికి సిద్ధంగా ఉండే గర్భవతి ఉంటే కేసీఆర్ కిట్ లాంటి కార్యక్రమాలు, అమ్మ ఒడి లాంటి కార్యక్రమాలు, ప్రసవించిన తర్వాత ఆరోగ్య లక్ష్మి లాంటి కార్యక్రమాలు, 1-2 కాదు, చెప్పుకుంటూ పోతే కొన్ని 100 పథకాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవారి కోసం ప్రారంభించడం జరిగింది. నేను మీ అందరినీ కూడా కోరేది ఒకటే, ఏ ప్రభుత్వమైనా, పనిచేసే ఏ ప్రజాప్రతినిధి అయినా, మీ ఎమ్మెల్యే గారైనా మేమైనా మీ నుంచి ఆశించేది ఒకటే, కేవలం ఒకటే, పనిచేసే వాళ్ళు మీ ప్రోత్సాహాన్ని కోరుకుంటారు, పనిచేసే వాళ్ళు మీ ఆశీర్వాదాన్ని కోరుకుంటాం, అంతకంటే మాకెక్కువ మీ నుంచి ఏమొద్దు. ఇప్పుడే ఇక్కడికి వచ్చేటప్పుడు నేను ఒక వీడియో చూపెట్టిన మీ ఎమ్మెల్యే సాబ్కు, ఒక పెద్ద మనిషి ముసలవ చెప్తున్నది, నీకు ఇప్పుడే ఎమ్మెల్యే గారికి ఇక్కడికి వచ్చేటప్పుడు కార్లో చూపెట్టిన, ఏమంటున్నా దొరికేనా, నిన్న మొన్నటి దాకా నా కోడలు పిల్ల కొద్దిగా అటు ఇటు ఉండే కానీ నిన్నేళ మాత్రం బాగానే చూసుకుంటుంది కొడుక అని చెప్తున్న దాని లెవెల్కు. ఎందుకవ్వా అంటే, ఏం లేదు, తెల్లారు లేవగానే అడుగుతున్నది, అత్తయ్య కాఫీ తాగుతావా, ఛాయ్ తాగుతావా, అత్తమ్మ గోళీలు వేసుకున్నావా, అత్తమ్మ మందులు తీసుకున్నావా అని చెప్పి బాగా మర్యాదలు చెప్తుంది అన్నది. ఎందుకు అంటే, ఏం లేదు కొడుక, నా పేరు మీద ఒక 2 ఎకరాల పొలం ఉన్నది, ఇప్పుడు 8,000 రూపాయలు వచ్చేది ఉన్నది, కాబట్టి రైతు బంధు సంగతి ఎందుకు కానీ కేసీఆర్ గారికి తప్పకుండా చెప్పుర్రు, ఇది మంచి కార్యక్రమం కొనసాగించమని చెప్పుర్రి, ఆసరా పెట్టి ఆసరాగా నిలబడ్డాడు పెద్ద కొడుకు అయిండు, రైతు బంధువుతో మళ్ళీ నాకు ఆత్మ బంధువు అయిండు అని చెప్పి కూడా ఆ పెద్దమ్మ చెప్పమన్నది ఇల్లంతకుంటలో మీ అందరికీ. ఈ కోడలు ఏమనుకోకూరు నన్ను దయచేసి, ఎప్పటికైనా కోడలు కూడా అత్త అవుతుంది, యాది పెట్టుకోరు మీరు, మళ్ళీ మనకు ఆ పరిస్థితి రావద్దంటే మీ అత్తలను కూడా బాగా చూసుకోండి. నేను ఒక్కటే ముగించే మీద ఒకటే చెప్తున్నా, గిన్ని మంచి పనులు చేసుకుంటాం ముంగడబోతుంటే వాళ్ళు వీళ్ళు మాట్లాడితే పట్టించుకునేది లేదు. పక్కాగా చెప్తా ఉన్నా, వాళ్ళేమో 50 ఏళ్లలో రైతులకు నానా గోసవెట్టి చుక్కలు చూపెడితే ఈరోజు మేము చెక్కులు చూపెడుతున్నాం అన్న మాట యాద పెట్టుకోవాలని చెప్తా ఉన్నా. ఆనాడు కరెంట్ ఇయ్యక, ఏది సక్కగియ్యక మీరు రైతులను గోసపుచ్చుకొని రా బంధుల మాదిరిగా పీక్కొని తింటే ఈరోజు రైతు బంధువై కేసీఆర్ ఈరోజు పల్లె ప్రజల ఆత్మ బంధువై ముందుకొస్తున్నాడన్న విషయం కూడా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాళ్ళు ఎన్ని మాట్లాడినా మేము పట్టించుకోం, ఎందుకంటే వాళ్ళ బాసులు ఢిల్లీలో ఉన్నారు, మా బాసులేమో ఇల్లంతకుంట గల్లీలో ఉన్నారనే విషయాన్ని నేను మీకు మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మాకు వేరెవ్వరి సర్టిఫికెట్లు అవసరం లేదు, మాకు మీ సర్టిఫికెట్లు కావాలి,
మీరు మాకు మంచిగా పనిచేస్తున్నాం అనుకుంటే గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా సందర్భం వచ్చినాడు ఇంకా బాగా పనిచేయండి బెట అంటే బాగా పనిచేస్తాం. ఇక మీరు వద్దు మీరు ఇంటికి పోమంటే ఇంటికి కూడా పోతాం, మాకేం డోకలేదు. కానీ మేము వాళ్ళ లెక్క రోజు తిట్ల పురాణాలు, వాళ్ళ లెక్క రోజు తెల్లారులేస్తే సాయంత్రం వరకు కేసీఆర్ గారిని ఆయన ఇంట్లో ఉండే చిన్నపిల్లల్ని కూడా ఇడిచిపెట్టకుండా తిట్టుడు కార్యక్రమాన్ని మేము పెట్టము. ఈ ఆఖరికి మీ ఎమ్మెల్యే సాబ్ ఒక్కటి చెప్తున్నాడు, చాలా ముఖ్యమైన కార్యక్రమం, తెలంగాణలో ఇంకొక కొత్త కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతున్నది తొందరలోనే. ఎందుకంటే చాలామందికి ఈ మధ్యన సగ్గా గన్నలు పడతలేదు, అందులో ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళకి సగ్గా గన్నలు పడతలేదు. కాబట్టి ఒక మంచి కార్యక్రమం కొత్తది ప్రారంభమవుతున్నది. తెలంగాణలో ఉండే ప్రతి మనిషికి, తెలంగాణలో ఉండే ప్రతి కుటుంబము, ప్రతి మనిషికి రాష్ట్ర ప్రభుత్వమే ప్రతి పైసా ఖర్చు పెట్టి ఈరోజు ఎట్లయితే రైతు బంధు కార్యక్రమంలో ఊరూరికొచ్చి టెంట్ వేసి అక్కడనే అధికారులు వచ్చి మరి ఈరోజు మీకు పాస్బుక్లు చెక్కులు ఇస్తున్నారో అదే పద్ధతుల్లో ఊరూరికొచ్చి టెంట్ వేసి అక్కడనే డాక్టర్లను తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు కూడా చేయించి కంటి అద్దాలు అవసరం ఉన్న వాళ్ళకి అద్దాలు, ఆపరేషన్ అవసరం ఉన్న వాళ్ళకి ఆపరేషన్లు, మొత్తం మీ మీద ఒక్క పైసా భారం పడకుండా తెలంగాణ కంటి వెలుగు అనే కార్యక్రమాన్ని తొందరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తున్నారు. నెంబర్ వన్ పరీక్షలు మీరు ఎవరికి చేయించాలంటే మీ మీ ఊళ్ళలో ఉండే కాంగ్రెస్ నాయకులకు ముందు లైన్లో వాళ్ళు నిలబెట్టి చెప్పింది. ఎందుకంటే వాళ్ళ గనుల వాడతలేవు, గిన్ని పనులు చేస్తే కూడా ఇంకా అడ్డం పొడుగు మాట్లాడుతూ ఉన్నారు. ముందు వాళ్లకు మంచిగా బ్రహ్మాండంగా పరీక్షలు చేసి వాళ్ళ మానసిక పరీక్షలు కూడా చేసి వాళ్ళని మంచిగా చేసి జనజీవన స్రవంతులు కలిపి మీ ఆశీర్వాదంతో ఇదే పద్ధతిలో ముందుకు పోతామని చెప్పి కూడా తెలియజేస్తూ మళ్ళొక్కసారి మీ ఎమ్మెల్యే గారికి మాట ఇచ్చినట్టు ఈ మన మండలానికి సంబంధించి ముఖ్యమైన రెండు పనులు వారు చెప్పినారు. ఒకటి 30 పడకల ఆసుపత్రి, రెండవది ఇల్లంతకుంట మండల కేంద్రంలో 1 కోటి రూపాయలతో బటర్ఫ్లై లైట్లు కానీ సెంట్రల్ లైట్లు కానీ అదే రకంగా రోడ్డు కానీ దాంతోపాటు 3 రోడ్లు జిల్లాల నుంచి ఇల్లంతకుంట గాలిపల్లి మీకెళ్ళి అటుపోయే రోడ్డు కానీ అదే రకంగా పుత్తూరు దాకా పోయే రోడ్డు కానీ మీ ఎంపీ మీ ZPTC గారు ఆవురే కాబట్టి ఇల్లంతకుంట మండలానికి సంబంధించి ఇక్కడ అభివృద్ధికి సంబంధించి బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసే బాధ్యత ఇప్పటికే చేస్తున్న కార్యక్రమాలకు తోడుగా వారు అడిగిన విధంగా రోడ్లు కానీ 30 పడకల ఆసుపత్రి కానీ ఎక్కువ సమయం తీసుకోను, మళ్ళీ నేనే వస్తా, తప్పకుండా నేను మీ ఎమ్మెల్యే గారు మీ ఎంపీ గారు వచ్చి శంకుస్థాపన కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ చాలా ఓపికగా ఇంతసేపు ఇన్న మా కజలందరికీ కూడా మరి మళ్ళొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై కిసాన్, జై.